కి ఒక ఇంట్రెస్టింగ్ ట్రేడింగ్ యాప్ అని చెప్పొస్తున్నాను. అదే బినోమో ట్రేడింగ్ యాప్. ఈ యాప్ మీకు యాప్ స్టోర్ లో ప్లే స్టోర్ లో రెండింటిలో అవైలబుల్ ఉంటుంది. ఇందులో మీరు పెద్ద పెద్ద కంపెనీ అసెట్స్ పైన ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండ్ 90% ప్రాఫిట్ కూడా గెలుచుకోవచ్చు. లైక్ గూగుల్, యాపిల్, బిట్కాయిన్, గోల్డ్ అండ్ కరెన్సీ పేర్స్ లైక్ యూరో, యుఎస్డి. ఆ ఇన్వెస్ట్ చేసిన అసెట్స్ ఇంక్రీజ్ అవుతాయా డిక్రీజ్ అవుతాయని చెప్పి ఈ గ్రాఫ్ చూసి ఫోర్కాస్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందులో 700 ఇన్వెస్ట్ చేస్తాను అన్న గ్రాఫ్ ఇంక్రీజ్ అవుతాను ఫోర్కాస్ట్ చేస్తాను. Yes, నా ఫోర్కాస్ట్ కరెక్ట్ అయింది. మీరు మీ అమౌంట్ ని విత్ఇన్ 24 అవర్స్ లో బ్యాంక్ నుండి కానీ పేటిఎం నుండి కానీ విత్డ్రా చేసుకోవచ్చు. మినిమం డిపాజిట్ 350 రూపీస్ అన్న ప్రోమో కోడ్ యూజ్ చేస్తే మీ డిపాజిట్ డౌన్ కూడా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 400 ఇన్వెస్ట్ చేస్తే 800 వస్తుంది అలా అనమాట. కింద డిస్క్రిప్షన్ లో లింక్ తో బినోమో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు 65,000 రూపీస్ బోనస్ అమౌంట్ వస్తాయి. దాంతో మీరు ట్రేడింగ్ ప్రాక్టీస్ అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ తెలుసుకోవచ్చు. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం అండి, ట్రేడింగ్ చాలా క్లవర్ గా జాగ్రత్త ప్లాన్ చేయండి, లేకపోతే మీ క్యాపిటల్ రిస్క్ లో ఉంటుంది. ఇంకేం తెలియదు, కింద డిస్క్రిప్షన్ లో లింక్ తో బినోమో యాప్ ని హ్యాపీగా డౌన్లోడ్ చేసుకోండి. ఏమాయో చేసావే నన్ను మైకంలో ముంచేసావే. వాళ్ళే మన చెప్పాను కదా పై ఫ్లోర్ కి వచ్చారని వాళ్ళే. ఓహో హాయ్ ఆంటీ. ఏంటి సైడ్ కొడుతున్నావా? చిచ్చి లేదండి, మా అమ్మ చూడమంటేను. ఏంటి సైడ్ కొట్టమనా? ఆ కాదండి, వీణ్ణే లా చేస్తున్నా. తిని పేరు సారంగపాన్, నాకు బావ కూడా అవుతాడు. వీణ్ణా? ఏంటి జోక్ చేస్తున్నావా? నమ్మవా? ఓకే. వీణ్ణే లవ్ చేస్తున్నాను, తిని పేరు సారంగపాణి, నాకు బావు కూడా అవుతాడు. పాణి, నా హార్ట్కి వాచ్మెన్ అవ్వవా ప్లీజ్. ఎన్నానికి అసహ్యంగా ఉన్నా, యాక్సెప్ట్ చేసేలానే ఉంది. పైకి I love you. సార్ హలో, కాఫీ చల్లారిపోతుంది.
కాఫీ చల్లారిపోతుంది అన్నాను, చల్లారిపోయింది అనలేదు. థ్యాంక్ యూ పాని. దేనికండి? యాక్చువల్లీ తను నా కాలేజ్ సీనియర్, తన నుంచి తప్పించుకోవడానికి నువ్వు నా బావ బాయ్ ఫ్రెండ్ అని చెప్పాల్సి వచ్చింది. అండ్ యూ రియాక్టెడ్ సో వెల్, థ్యాంక్స్ ఫర్ దట్. అంటే ఇందాక మీరు రైల్వే అని చెప్పింది నిజం కాదనమాట. ఐ లవ్ యూ అనేది నిజమే, బట్ ఆ ఫీలింగ్ మాత్రం నిజం కాదు. అవునా? ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి, నిజం కాదని ఎగ్జైట్మెంటా, అబద్ధం అని డిసప్పాయింట్మెంటా? ఆ రెండు కాదులేండి. పాని, నువ్వు నాకు ఒక హెల్ప్ చేస్తావా? ఇందాక చేసింది కూడా అదే కదండి. సర్లే, ఏంటో అడగండి. ఈ అండి పొండి పిలవడం మానేసి కాల్ మీ మాయా. సరే, అలాగే. అలా పిలవాలంటే మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటది? రెండు కాఫీలు నా దగ్గర డబ్బులు లేవు, ఓ కాఫీ మీరు బిల్ పే చేసుకోవాలి. ఫనీ, ఇట్స్ మై ట్రీట్. అవునా? బేరర్ సార్, ఇట్రా బ్రో, ఇందాక చీజ్ బర్గర్ ఆర్డర్ క్యాన్సిల్ చేశాను కదా. యా సార్, మళ్ళీ ఆర్డర్ చేయి. చీజ్ బర్గర్ సార్? కాదు, ఈసారి డబుల్ చీజ్ బర్గర్, బిల్లు మేడమ్దే అంట. ఓకే సార్, వెళ్ళు. తాగు. రే, ఇది నీకే సిగ్గనిపించట్లా? యా అమ్మాయిని బిల్లు కట్టమంటావా? అవునా? ఇదే విషయం అమ్మాయి ఫేక్ ఐలు చెప్పినప్పుడు ఎందుకు అడగలేదు సార్? అప్పుడు మాత్రం మాటలు రావే. అందుకే సార్, ఒకప్పుడు కమ్యూనిస్ట్ యాక్టివిస్ట్గా ఉన్నవాళ్ళు సడన్గా ఫెమినిస్ట్గా మారిపోతున్నారు. ఏడ్చాలే, తర్వాత ఏం జరిగిందో చెప్పు. తినగ తినగ వేము తీయగా ఉండు, సాధనమున పనులు సమకూరు ధరలోన, విశ్వదాభినామ వినురావేమ. సారంగపానికి మాయపడిపోతుందిరా మామ. ఈ పద్యం తాలూకు విలువ అప్పుడప్పుడే నాకు తెలుస్తున్న రోజులవి. అదేంటో, సెకండ్ తీరిక లేకుండా మాయతో సిగ్గుపడుతూ మాట్లాడిన మాటలు, కలిసిన క్షణాలు ఇప్పటికీ ఎప్పటికీ ఫ్రెష్గా అనిపిస్తుంటాయి నాకు. తానొక చూపు విసిరితే జరిగే ఇంద్రజాలము, తాలని నవ్వు కొసిరితే ఎదకే ప్రేమగాలము, తీయని పలకరింపులో తెలియని పులకరింపులా, మాయని హాయి ప్రేమలో ముంచిన మాయ తానుగా. జరిగేదంతా మణిరత్నం రైటింగ్లా సాఫీగా, సొఫిస్టికేటెడ్గా అండ్ స్పెషల్గా జరుగుతున్న ఏదో తెలియని వెలితి. లైక్ విఎఫ్ఎక్స్ లేని శంకర్ సినిమాల, సెన్సార్ అవన్న ఆర్జీబీ సినిమాల ఒక చిన్న కన్ఫ్యూజన్ మాత్రం నన్ను వెంటాడుతూ ఉంది. అదేంటంటే, ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా ఐ లవ్ యూ అని నేను తనకు చెప్పకపోవడం, యులోమి అని తను నన్ను అనకపోవడం, ఇలా బాగానే ఉంది కదా అని నేను ఎప్పుడు చెప్పడానికి ట్రై చేయలేదనుకోండి, అది వేరే విషయం. అలా సాఫీగా సాగిపోతున్న నా లైఫ్లో, సారీ మా లైఫ్లో ఒకరోజు. ఏంటి బిల్లేట? బియ్య అమ్మ నిన్ను అండి అని పిలవద్దని చెప్పింది, నువ్వు నన్ను బియ్య అని పిలవటానికా?
లేట్ చేసిందుకు ఒక లెక్చర్ ఇస్తున్నావు ఏంటి? త్వరగా ఇవ్వు. లేటా? మనమేమి లాంజ్ బార్లో తాగట్లేదు. బ్యారర్ తీసుకొచ్చి బకెట్లు ఇవ్వటానికి, ఇంటి పైకి రావడానికి కిందలు తెలియకుండా ఇన్స్టంట్ లైసెన్స్ తెలుసా? సరే పాని, ఇటువు. పాని, ఇది కొంచెం ఓపెన్ చేయవా? తాగాలన్న ఫ్యాంటసీ ఉంటే సరిపోదు, దాన్ని ఓపెన్ చేసే విల్ పవర్ ఉండాలి. చూసి నేర్చుకో. అచ్చని ఓపెన్ చేస్తాను. ఈ బీరు సరిగ్గా మ్యానుఫ్యాక్చర్ అవ్వలేదు, కేఎఫ్ అయితేనే సరిగ్గా ఓపెన్ చేసేవాడి. అంటే నేను ఓపెన్ చేయలేక కాదు, ఇది కూడా ఓపెన్ చేయవా? సారంగపాణి, రే సారంగపాణి, అరకు చెప్పు. నువ్వొక వెరైటీ, నీ పేరొక వెరైటీ, అసలు మీ నాన్నకి పేరెలా పెట్టాలనిపించిందిరా? అది 1970. ఆపేయి ఆపేయి, గాంధీగారి గతం గురించి నాకు అవసరం లేదు. జస్ నీ పేరు గురించి చెప్పు చాలు. అయితే ఏం లేదు, మా నాన్నకి ఆ నాన్న వాళ్ళ నాన్న పేరు ఔరంగపాణి అని పేరెట్టాడని కోపంతో మా నాన్న వాళ్ళ నాన్న సారంగపాణి అని నాకు పేరెట్టాడంతే. పాణి, నిన్నొకటి అడగచ్చా? అమ్మో, ఈ పేరుతో పేదని అడిగిస్తాను. జోక్ కాదు, నేను సీరియస్ గా అడుగుతున్నా. ఓకే ఓకే, సీరియస్ అడుగు. అడిగిన తర్వాత నువ్వు నో అనకూడదు. నన్ను అడిగేంట? ఒకవేళ నో అంటే? రేయ్, అక్కడ అమ్మాయి నీకు ప్రపోజ్ చేయబోతుంటే నువ్వేంట్రా, ఫేస్ లో ఒక బ్లషింగ్ లేదు, ఎక్సైట్మెంట్ లేదు? ఊరుకోండి సార్, మీకేం తెలీదు, దానికి హెల్ప్ గానీ ఫేవర్ గానీ కావాలనుకున్నప్పుడు ఇలానే మాట్లాడుతుంది, అప్పుడు నేను కూడా ఇలానే ఎగ్జైట్ అయ్యేవాడిని. పని, నిన్నొకటి అడగచ్చా? అడుగు అడుగు. అడిగిన తర్వాత నో అనకూడదు. అబ్బే అసలు నో అను, అడుగు అడుగు. నో అంటే? పాని, నిన్నొకటి అడగచ్చా? అడుగు అడుగు. అడిగిన తర్వాత నువ్వు నో అనకూడదు. అబ్బే అసలు నో అను, అడుగు. నో అంటే? పాని, స్కూటీ నేర్పించవా? ఈ డ్రెస్ కొనివ్వా? బాగుంది కదా. చూసారా, ఇలా బొచ్చడి సార్లు ప్రపోజ్ అనుకోని నేను కూడా మోసపోయాను. సరే, ఆ రోజు ఏం జరిగిందో చెప్పుసావు మరి. సస్తాం లేండి, ఇదిగో వినండి. నిన్నొకటి అడుగుతా, ఏమనకూడదు. అబ్బా అనలే, అడుగు. నాకు నాకు నీకే మరేమో మరేమో
నైట్ రైడ్కి తీసుకెళ్ళవా ప్లీజ్. అమ్మో నా వల్ల కాదు, ఇంటి గేట్ సౌండ్ వస్తే మా నాన్న తోలుదీస్తాడు. మరి మా నాన్న ఏంటి, గేట్ ఓపెన్ చేస్తాడా? అందుకే చెప్తున్నాను వద్దు. ఇప్పుడు వెళ్ళాలన్నా కీసు మా నాన్న పాకెట్లో పెట్టుకుంటాడు, కుదరదు. హే మా నాన్న కీసు నీ దగ్గరికి ఎలా వచ్చే? ఆపుతావా? ఇవి మా నాన్న కీసు. ఓ పద 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 దొంగలాను కదా. బయటకు వచ్చాంగా, వరి అవ్వకలే. అబ్బా ఆపుతావా పదా. ఏ నెక్లెస్ రోడ్ వెళ్దామా, నైట్ టైం చాలా బాగుంటుందంట. నో నో ఎల్బి నగర్ పోనీవు, లాంగ్ డ్రైవ్ లా ఉంటుంది. రైట్ రైట్ రైట్. పని నీ ఫోన్ ఒకసారి ఇవ్వు. ఒకసారి ఆ పక్క కాపు, ఇక్కడ ఆపు, ఆ పక్క కాపు. నేను కాల్ మాట్లాడేసి వస్తాను, ఇక్కడే ఉంది. కోన్ ఐస్ క్రీమ్. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. పానీ నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఎవరుగా మనలో మనకు థ్యాంక్స్ ఏంటి, ఎన్ని చేశాను నేను ఈ ఒక్క నైట్ రైడ్కే? అంత సెంటిమెంట్ ఎలా అవసరమా? ఈ ఒక్క రైడ్ నీ లైఫ్ని నా లైఫ్ని మార్చిపోయేది. ఏంటి తాగండి ఇంకా దిగలేదే ఏంటి, బాగా డెప్త్ ఉంటే ఎలా నోటి నుంచి వస్తున్నాయి? అబ్బా మత్తు నుంచి చెప్తున్న మాటలు కాదు పానీ, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఏంటో కానీ ఐస్ క్రీమ్ తింటావా? ఇవ్వు ఇంకోటి. మాయా రెడీయా? రెడీ, వెళ్దాం వెళ్దాం. ఏ ఏంట్రా ఇంకా వదలలేదు దీన్ని, చేయగలరా మాయాది? బ్రో చెయ్యి పట్టుకుని తనే బ్రో. మాయా ఏం జరుగుతుంది? అబ్బా పానీ ఇప్పుడు చెప్పే టైం లేదు, మేము వెళ్ళిపోతున్నాం. హే వెళ్ళిపోవడం ఏంటి? మాయా బ్యాగ్ ఏదో తెస్తా అన్నా. అదే చూస్తున్నా. ఏ కీస్ ఇవ్వరా, పట్టుకో కీస్ ఇవ్వు. ఎస్. హే ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కరెక్ట్ రాంగ్ అదృష్టమో దురదృష్టమో ఇవేమీ ఆలోచించలేదురా. నాకు గుడ్ అండ్ బ్యాడ్ టైమ్స్లో నువ్వు ఉన్నావు, ఒక బ్రదర్ లేని లోడ్ తీర్చావు. చాలా మంచోడివి పానీ, ఈ చెల్లె ఎక్కడున్నా నీ పేరు ఎలా ఉన్నా సరే ఇదిగో మాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటాం, సారంగ పానీ అని. బాయ్ పానీ. బాయ్. మాయ మాయా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? నవ్వకండి సార్, నా మీద నాకే జాలేస్తుంది. యాక్చువల్లీ మీరు నా గురించి ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి సార్. దేనికి? నీ చెల్లికి పెళ్లి చేసినందుక సార్? సరే సరే, నీ దరిద్రం అలా ఏడ్చింది మరి. ఆ తర్వాత మీ ఇంట్లో సిచ్యువేషన్ ఏంటి? ఎక్కడ పోయావే అసలు నువ్వు? మా పరువు తీసావు కదే. సిగ్గులేని నా కొడుక, కొడుకుతో బ్రోకర్ పనులు చేయిస్తావా? ఇదిగో మాటలు తిన్నగరాని రమేష, నీ కూతురు ఎవరితో లేచిపోతాడు నా తప్ప? నా కూతురు లేచిపోయేది కాదు, నీ కొడుకే దాన్ని లేచిపోయేలా హెల్ప్ చేశాడు. చూశాను కొడుక, చూశాను రా. ఇదిగో ఇదిగో వాడే వాడేరా వాడేరా బ్రోకరు. దరిద్రం తగులుకుంటే అన్ని ఎలానే అవుతాయి అన్నట్లు మాయ నా ఫోన్ నుండి చేసిన లాస్ట్ కాలు, నా హెల్త్ తీసుకుని జంప్ అయిపోయిన సీను, నన్ను వాళ్ళ ఫాదర్ ముందు బ్రోకర్లా, మా ఫాదర్ ముందు జోకర్లా చేసి అక్కడంత గొడవ జరుగుతున్నా ఒక్కొక్కసారి మాత్రం నన్ను నా బ్రెయిన్ని చాలా వేధించేయండి. ఏంటిది ఆ అమ్మాయి ధ్రువుకి ఎలా పడిపోయిందా? నేనా చిచ్చి కాదు సార్. పోనీ వాళ్ళ డాడీ ఎలా చూశాడనా? నో సార్. మరి ఏంట్రా? ఆ అమ్మాయి నాలో అన్నయ్యని ఎలా చూసుకుందాను సార్? ఏంటి నిజమే కదా, ఇంత హ్యాండ్సమ్ కూడా నాలో అన్నయ్యని ఎలా చూసుకుందంటారు సార్? అరే కట్.
బ్యాకప్.